చూడండి ప్రైవేట్ లేఅవుట్ లో ఏమేమైతే సదుపాయాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక ట్రాన్స్ఫర్ అంటే ఈ ఇక్కడ ఈ లేఅవుట్ కు సంబంధించి ఒక ట్రాన్స్ఫర్ ని ఇక్కడ చేయడం జరిగింది అలాగే స్తంభాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ లేఅవుట్ కి ఎన్నైతే సదుపాయాలు ఉంటాయో అవన్నీ కల్పిస్తుంది మన ప్రభుత్వం మా ప్రభుత్వం సెమీ గ్రాఫిక్స్ కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను మీరు కూడా చూడొచ్చు చిన్న చిన్న గ్రామాలుగా ఉండే ఇవి పెద్ద పెద్ద ఊళ్ళుగా అలాగే పట్టణాన్ని తలపించే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఇవి ఇక్కడ రామచంద్రపుర నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో ఏరుపల్లి గ్రామం అక్కడ దాదాపుగా 100 ఇళ్ళకి సంబంధించిన స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో ఒక లబ్ధిదారులు కట్టుకునే హౌస్కి మనం ఇంటికి వచ్చాం మనం ఆవిడి మాటల్లో ఈ ఈ ఇచ్చిన ఇల్లు కోసం ఆవిడ ఏమైతే మాట్లాడుతుందో స్థలం కోసం వాళ్ళు కట్టుకునే విధానం కానీ వాళ్ళు ఉండే విధానం కానీ ఆవిడ మాటలోనే విందాం చెప్పమ్మా సరిపోయింది సరిపోకపోలేదు అతను లాగా ఎవరో ఇవ్వలేదు జగనాన్ని ఇచ్చినట్టు ఎవరో ఇవ్వలేదు జగనన్న కోత ఇచ్చినా కాత ఇచ్చినా అందులోనే కట్టుకున్నాం ఇచ్చేపల్లో పంపింది బాగా ఉంటున్నాం అన్న చేసేది మంచిదే ఎవరికి లోటు ఉంది చెప్పండి ఇలాగ ఎవరన్నా ఇచ్చారా భూస్వాములే తిన్నారు కానీ రెండో వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు పక్కోళ్ళకి బడుగోళ్ళకి ఎవరికి ఇవ్వలేదు పెద్ద పెద్ద భూస్వాములే తిన్నారు ఎప్పుడన్నా ఇచ్చే మాట అంతేకానండి జగనాన్ని ఇచ్చినట్టు ఎప్పుడో కూడా చేయలేదు చేయకూడదు అదండి ఇందులో తప్పే ఉందండి చెంటున్నారు తలకు తోచింది ఇచ్చారు మాకు తోచినట్టు కట్టుకున్నామండి ఇచ్చారని మీరు అంటున్నారమ్మా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఇచ్చిన సెంటు భూమిలో ఆయన పోర్చడానికి సమాధిలే సమాధి పోర్చడానికే సరిపోవట్లేదు అలాంటిది సెంటు భూమిలో ఇల్లేం కట్టుకుంటారని ఆయన ఇల్లేమో ఇల్లులేమో దేవాలయాల్లో పూజిస్తున్నారు ఆయన ఏమో సమాధులతో పోలిస్తున్నారు మరి ఆయన మతమతి అండి మాకు తోసిన కాడకు మంచిదే జగనన్న చేసేది తప్పేం లేదు ఎవరు కూడా నాకు ఏమీ అందలేదు ఎప్పుడు ఎన్నో చార్లు బియ్యం చీట్ రాయమని ఆయన పెరుగుతుల్లోని నాకు డబ్బులు సరిపోవని వెళ్తే ఎవరో కూడా ఊహనలేదు అనలేదు జగనన్న వచ్చాక నాకు డబ్బులు అంతున్నాయండి ఇల్లు కట్టుకున్నాము ఉన్నా కడకే బాగా ఉన్నాము కొంప లేకుండా ఎంతో బాధపడ్డానండి పడుకోనకూడదు ఉండి కొంప పాడు చేసుకున్నాను కొంప లేక అంత నరక చేస్తాను ఎల్లబోసేనండి అందుకు జగనన్న ఇచ్చింది మంచిదే తప్పు లేదు మేము బాగానే ఉన్నాం సరిపోతుందమ్మా సరిపోతుందమ్మా సరిపోతుందండి రెండు గదులు వచ్చాయి హాల్ వచ్చింది బెడ్రూమ్ వచ్చింది వంటగది వచ్చిందండి ఓ బాత్రూమ్ వచ్చిందండి ఏదో ఆయన ఇచ్చిన మట్టికి మేము తోసుకున్నట్టు కట్టుకున్నాం మీకైతే సెంటు భూమిలో ఇల్లు సరిపోయింది సరిపోయింది ఇంకొక అంత ఉన్నా సరిపోదండి సరిపోదని అంటే సరిపోతే అంతా సరిపోదు జగనన్న ఇచ్చింది తప్పు లేదు మంచే మంచే చేసింది ఏం చూడండి కాదు చూడండి ఇది బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ కిచెన్ హాల్ ఎంత సుందరమైన ఇల్లు వీళ్ళు కట్టుకుని ఎంతో ఆనందంగా ఒక దేవాలయంలో ఫీల్ అయ్యి అందరూ మేము జగన్ గారిని ఒక దేవుళ్ళ పూజిస్తుంటే ఇక్కడ మన మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆయన ఇష్టం వచ్చినట్టు నోటికి దురుసుగా ఎంతో స్థాంత మాట్లాడేస్తున్నారు ఏంటంటే మీరు ఎక్కడో రోడ్ షో చేసి మాట్లాడడం కాదు పేద ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ మనోభావాలు ఏంటో మీరు తెలుసుకుంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ని బట్టే మీరు మీలో మార్పు రావడం కూడా జరుగుతుంది ఎందుకనంటే మంచి చేసే ప్రభుత్వంలో మీరు మంచి చేయడానికి వస్తారని ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ మంచి జరుగుతుంది మళ్ళా మీరు వచ్చేదో మంచి చేసేస్తారని ఏదో నేను ప్రజలకి అందుబాటులోకి వచ్చేస్తానని మీరు చెప్పుకుంటున్నారు కానీ ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ఆచరించడానికి బాగో ఎందుకనంటే ఆల్రెడీ మంచి చేస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మంచి చేసేస్తున్నారు ఈ మంచి చేసే మీరు వచ్చి ప్రజల దగ్గర అభాస్వాలు కావడం తప్ప మీరేంటంటే గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో కనీసం 15% ఇళ్ల స్థలాలు ఏ లబ్ధిదారుడికైనా ఇవ్వడం జరిగిందా జరగలేదు కానీ ఈరోజు మీరు ఇచ్చిన స్థలానికి మంచి జరుగుతుందని చెప్పడం మానేసి మీ ఊరికి చాటుకోవడానికి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ శవాన్ని పూర్చడానికి సరిపోతుందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేమందరం కూడా ఖండిస్తాం ఎందుకంటే మంచి ఏంటి మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడన్నా అందిందా అందలేదు అన్న నువ్వు ఇష్టపడే అక్కడ
కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మంచి జరిగే ప్రభుత్వంలో నేను ఉండడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మాకు ఎంతో వెన్నదన్నంటూ ఉన్న మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారి ఆదేశాల అనుసారంగా మేమందరం కూడా నడుచుకుంటూ ఆయన్ని మరింత రాబోయే ఎన్నికల్లో మేమందరం కూడా సమష్టిగా ఉండి మేమందరం కూడా మళ్ళీ ఆయన్ని గెలిపించుకుని మా నియోజకవర్గంలో మళ్ళీ గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.